ఏ ధరనా పొలంలో ఏం పనులు చేసుకుంటున్నావు? శ్రీ పద్ధతిలో నారుమడిని తయారు చేసుకుంటున్నాను గోపి. ఆ ధరణ ఇప్పుడు ఈ శ్రీ పద్ధతికి మామూలు పద్ధతికి ఏమైనా వ్యత్యాసం? కర్రాకైతే మామూలు పద్ధతిలో ఈ 25 నుంచి 30 కేజీలు విత్తనం సరిపోతుంది. శ్రీ పద్ధతిలో అయితే 2 కేజీల విత్తనమే సరిపోతుంది. మామూలు పద్ధతిలో అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది, శ్రీ పద్ధతిలో అయితే ఖర్చు తక్కువ అవుతుంది. శ్రీ పద్ధతిలో ఎకరాకి 12 నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అన్న ఇప్పుడు నారుమడికి తయారు చేసుకునేదానికి ఏం వస్తువులు కావాలి? గోపి వస్తువులు చూపిస్తాను చూడు. పార, చెక్కలు, గంప, బాగా సిదిపిన పశువుల ఎరువు, శ్రీ పద్ధతిలో నారుమడి తయారు చేసుకునేదానికి ఒక ఎకరాకి ఎంత పొలం సరిపోతుందన్న? ఎకరాకు 1 సెంటు భూమి సరిపోతుంది. ఈ నారుమడి తయారీకి ఏ విధంగా కొలతలు తీసుకోవాలన్నా? చెప్తాను గోపి. సరేనా, 3 అడుగుల కర్రను తీసుకోవాలి. మన పొలంలో ఎత్తైన ప్రదేశంలో 3 అడుగుల వెడల్పు, 13 అడుగుల పొడుగు కొలుచుకోవాలి. సరేనా, తర్వాత ఏం చేయాలి? ఎంచుకున్న పొలాన్ని 4 పొలాలుగా తయారు చేసుకోవాలి. ఆ ధరణ అది ఎలాగో నాకు కొంచెం చేసి చూపించే ధరణ. మొదటి పొర తయారు చేస్తున్నాను గోపి చూడు. చిదిపిన పశువుల ఎరువు చల్లుతున్నాను. మొదటి పొర తయారైంది గోపి. అన్నా ఇప్పుడు 2వ పొరని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నా? అలాగే తయారు చేస్తాను చూడు గోపి. రెండవ పొర తయారైంది గోపి. పొరను 2 అంగుళాలు మందంతో మట్టిని వేసుకోవాలి. మూడో పొరకు బాగా సిదిపిన పశువుల ఎరువును సిదుపు వేసుకోవాలి. మూడో పొర తయారైంది. నాలుగో పొరకు 2 అంగుళాల మట్టిని వేసుకుంటూ రావాలి. పొరలను నాలుగు పొరలను బాగా కలుపుకోవాలి. నారుమడి తయారైంది. అన్నా నారుమడి తయారైంది, తర్వాత ఏం చేయాలన్నా? నారుమడి చుట్టూ నీళ్లు నిల్వ ఉంచకుండా కాలువ తీసుకోవాలి. జారిపోకుండా ఉండడానికి చెక్కలు అమర్చుకోవాలి. తయారైపోయింది గోపి, ఇంక విత్తనం చల్లుకోవచ్చు. ఎకరాకి 2 కేజీల విత్తనాన్ని తీసుకోవాలి. విత్తనాన్ని ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
పదార్థంతో తయారు చేసిన 2 కేజీల విత్తనాన్ని 24 గంటల సేపు గోన సంచిలో వేసి నీళ్ళల్లో నానబెట్టడం జరిగినది. శుద్ధి చేయబడినటువంటి విత్తనాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. 1 గంట 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. ఇరవై 24 గంటల తర్వాత విత్తనం మొలకెత్తింది. చల్లిన తర్వాత వరిగడ్డిని పరుచుకోవాలి. దొరన, ఇది ఇలాగ ఎందుకు నా వరిగడ్డి పరుచుకోవాలి? పక్షులు, ఎలుకలు, ఉడతలు వీటిని నివారించడానికి కోసం వరిగడ్డిని పరుచుకోవాలి. ఈ వరిగడ్డి ఎన్ని రోజుల తర్వాత తీసేయాలన్నా? 3వ రోజు తీసేయాలి. పైన ఉదయం సాయంకాలం నీళ్లు చల్లుకోవాలి. చెప్పన్నా, నాకు ఇంత సందేశం ఇచ్చినందుకు ధరన్న నీకు ఒక వందనాలు.